का 60 क्रोर चेप्टर कदा नी कंपनी लो ई 60 क्रोर्स की मीर यूनिट्स आइडेंटिफाई चेयाली ओके यूनिट कॉस्ट ఎంత यूनिट सप्लाई एवर पेनो अनि चेक चेयाली मीटर ये వీళ్ళందరినీ కొంత ఒకసారి మాట్లాడించాం సార్ మండలే వాళ్ళు ఇంట్రెస్ట్ అయితే తెలుసుకున్నాం సార్ తెలుసుకొని రెడీ నెక్స్ట్ ప్రాసెస్ కోసం నెక్స్ట్ ప్రాసెస్ ఈరోజు చిక్స్ ఇస్తాము హెన్స్ ఇస్తాము మనం చికాయ్ చేస్తాం నౌ డే డిఫరెంట్ ఒకసారి కన్ఫ్యూషన్ అయితే మాట్లాడు ఓకే ఇన్ సర్టన్ పోల్ట్రీ ఫామ్ ఈ సర్టన్ పోల్ట్రీ మోడల్ వాడు వేరే అడుగుతాడు ఇంకొకటి ఇంకోటి అడుగుతాడు ఈ రెండింటి కూడా మనం మోడల్స్ పెట్టేసి మిగిలిన ఇంకొక మీద అగ్రికల్చర్ రిలేటెడ్ అలర్ట్ కంపెనీ బేసిస్ రిలేటెడ్ అందరు సైన్ చేస్తే ఇప్పుడు కార్ సప్లై చేసిన దగ్గరికి సో ఆ స్టేజ్ లో మనం ఎన్నిట్లో ఉన్నాము ఏ స్టేజ్ లో ఏ అప్లికేషన్స్ ఉన్నాయి మీ దగ్గర ఉన్న మీకు ఇచ్చిన అప్లికేషన్స్ కొంచెం చెప్పగలుగుతారా ఆ యూనిట్ కాస్ట్ ఎంత యూనిట్ ఇన్ ద సెన్స్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు పౌల్ట్రీ అన్నారు పౌల్ట్రీ ఫామ్ అన్నారు పౌల్ట్రీ ఫామ్ అంటే దానికి ఏమేం రావాలి ఏమేం కాస్ట్ పడుతుంది దాని కాస్ట్ స్ట్రక్చర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటారా మీరు ఏమంటారా గివ్ ఎనీ నేమ్ నామ చేస్తారు టిపికల్లీ మనం ఫైనాన్షియల్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టు ఫైనాన్షియల్ పార్ట్ లాస్ట్ లో లాస్ట్ 1-2 పేజెస్ లో ఏదైతే ఉంటుందో మనకు కావాల్సింది అది ఎవరికి ఆ యూనిట్ సప్లైయర్ చేస్తున్నాడో వాని పేరు వాని డీటెయిల్స్ మనం తీసుకొని వస్తే దానికి తగ్గట్టు వాళ్ళకి చెక్ ఇస్తాము అలా గ్రౌండ్ చేస్తాం మీరు అతను సప్లై చేసే వాళ్ళని ఇదర్ బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసుకోమంటే లేదంటే మనం ఐడెంటిఫై చేసి సో మీ దగ్గర ఉన్నటువంటి 54 మీరు బాధ్యత ఓకే అగ్రికల్చర్ రిలేటెడ్ మీరు వెటర్నరీ రిలేటెడ్ మీరు హార్టికల్చర్ రిలేటెడ్ మీరు లేదంటే ఇలా స్ప్లిట్ చేసుకుంటారా ఎట్లా చేసుకుంటారా లేదంటే మీరు క్లబ్ చేసి చేస్తారా మీ ఇష్టం సపోజ్ నాకు హార్టికల్చర్ రిలేటెడ్ ఏదైనా వచ్చింది అని అంటే ఈ లిస్ట్ అవుట్ ది స్కీమ్ ఆఫ్ అంతేనా అంతే సార్ మీరు ఇంకా కూడా ఇది అంతా లేదు సార్ ఇప్పుడు అంటే ఇప్పుడు మనం అకౌంట్ మనం పెళ్తే ముందు సపరేట్ అకౌంట్ ఉంటుంది బెనిఫిట్ దగ్గర వేరే అకౌంట్ ఇద్దాం